కామారెడ్డి జిల్లా కాశ్యంపల్లికి చెందిన యువకుడు గల్ఫ్ లో అదృశ్యమయ్యాడు దీంతో ఆ కుటుంబం ఆందోళనకు గురి అవుతుంది గ్రామానికి చెందిన భూఖ్య రాజు ఉపాధి కోసం గత నెల జూన్ ఇరవై రెండవ తేదీన రాజు వెళ్లిన వారం రోజుల పాటు ఇంటి వాళ్లతో ఫోన్లో మాట్లాడాడు వారం రోజుల తర్వాత రాజు నుంచి ఫోన్ రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది ఆ తర్వాత రాజు కుటుంబ సభ్యులు ఏజెంట్ అయిన నరేష్ కు ఫోన్ చేస్తే ఓసారి ఆసుపత్రిలో ఉన్నాడని ఇంకోసారి జైల్లో పడ్డాడంటూ రకరకాల సమాధానాలతో దాటవేస్తున్నాడని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు గతంలోనూ దుబాయ్ కువైట్ సౌదీ వెళ్లి వచ్చిన రాజుకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు కొడుకులతో పాటు పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉండటంతో ఎంతో కొంత సంపాదించుకోవచ్చని మళ్లీ సౌదీ బాట పట్టాడు ప్రస్తుతం రాజు ఆచూకీ తెలియక అదృశ్యమవడంతో భార్య సరోజా పోలీసులకు ఫిర్యాదు చేసింది వెంటనే తన భర్త ఎక్కడ ఉన్నాడో ఆచూకీ కనుక్కొని తన కుటుంబానికి న్యాయం చేయాలని క్యాసంపల్లికి తీసుకువచ్చేలా ప్రభుత్వ పెద్దలు సహకరించాలని రాజు కుటుంబం వేడుకుంటుంది ఒకనాడు ఏమన్నట్టు టౌన్లో అంటారు ఒకనాడు ఏమంటారు ఉంది అంటారు మరి దాఖాల్లో ఏమైంది మరి దాఖలు పోయి మాట్లాడి మరి చూపిరి అంటే ఏమంటారు సార్ దాఖలను లేదు కపిల్ కొండ కపిల్ తోటి అవసరం మాకేం పని పడని మాకు పని లేదా అని మేము మొగానికి వెళ్ళేం కన్నా ఇట్లా మాట్లాడరు సార్ వాళ్ళు మరి లేకపోతే మీరు విజయ్ ఇంటికి తీసుకురా మేము మాట్లాడతాం సార్ మా ఇంటి ముంగట పోయి మందు తగ్గి అంటారు సార్ వాళ్ళు అది ఇచ్చిరాం సార్ ఇస్తే శనివారం నాడు కంప్లైంట్ ఇస్తే సార్ ఆదివారం నాడు పిలిపించిండు కానిస్టేబుల్ పిలిపించి మాట్లాడినాం సార్ మూడు రోజులు లే మాకు టైం విర్రి టైం ఇచ్చినాక నేను వాడ మా మంది ఉన్నారు నేను మాట్లాడిపిస్తా రాజుకు అని నరేష్ చెప్పిండు సార్ అయితే మాట్లాడిపిస్తాడేమని చూసినాం సార్ ఇప్పుడు శనివారం నుంచి ఇప్పుడు ఇన్ని రోజులు మేము చూసినాం సార్ చూడండి నిన్న పోయినాము నరేష్ ఏం చేస్తాడు పో మరి లంచం ఇచ్చిండో మరి ఏమి ఇచ్చాడో మాకు తెలియదు సార్ నన్ను పో నరేష్ ఏం చేస్తాడు ఆడ ఉన్నాడు నరేష్ అని కానిస్టేబుల్ చెప్పిండు సార్ అడు లంబడైనా ఉన్నాడు సార్ అట్లా చెప్పేస్తే సార్ మేము అచ్చేసి ఈ నరేష్ మీద కంప్లైంట్ ఇచ్చినాం సార్ నువ్వు మేము ఆడ సవిదిన ఉన్న కూడా ఇస్తామంటే దీని మీదనే ఇరి సవిదిన ఉన్నోళ్ళు ఏం చేస్తారు అని సార్లు అంటే పోలీసులు అంటే సారు మేము ఏం చేసినాం నరేష్ మీదనే ఇచ్చినాం నరేష్ దిశే దిసేపాటికి నరేష్ మీద ఇచ్చినాం సార్ మాకు రాజు కావాలా మా మారుతి కావాలా మాకు పైస వద్దు మాకు లోకం వద్దు మేము ఏమైనా కలిసి కైకలు చేసుకొని బతాం సార్ నన్ను మాకు మరిది కావాలి కావాలా క్షమాగా మాకు ఇంటికి వస్తే సార్ మేము ఈ దిగుతుండు ఈ మరి ఎక్కితూరు మరి ఆడ చెప్తే